వెల్కమ్ జనగామ జిల్లా జనగామ పట్టణ కేంద్రంలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు ప్రభుల్ దేశాయ్ రోహిత్ సింగ్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలోని వివిధ సమస్యలపై పరిష్కారం కోసం ప్రజావాణిలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు ఈ రోజు లింగాల గణాపురం మండలం వనపర్తి గ్రామం చెందిన ఎండి సిగ్మతుల్లా షరీఫ్ సర్వే నంబర్ నలభై మూడు బై ఒకటిలో తమ తండ్రి గారి భూమి తమపై పట్టా చేయటకు దరఖాస్తు చేశారు పట్టణానికి చెందిన ఎం రమేష్ తనకు వంద శాతం వెనికిడి సమస్య ఉన్నందున వికలాంగుల పెన్షన్ మంజూరు చేయటకు బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామం చెందిన సీహెచ్ జనార్దన్ రెడ్డి తన భూమి అన్యాక్రాంతమైందని తనకు న్యాయం చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు స్టేషన్ గనాపూర్ మండలం తానేదార్పల్లికు చెందిన బతిని అశోక్ తమ గ్రామంలో వైకుంఠ ధామానికి పెళ్లే దారిలో చాలా ఇరుకుగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని అట్టి సమస్యలు తీర్చాలని దరఖాస్తు చేశారు జనగామపట్నంలో బోగ్ బోర్డు ముస్లింల కబ్రస్థాన్ సంస్థలను సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేయాలని మజీద్ హుసేన్ దరఖాస్తు చేశారు ఈ కలెక్టర్ మాట్లాడుతూ అరవై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో జనగామ స్టేషన్ గణాపూర్ ఆర్డీఓలు సిహెచ్ మధుమోహన్ కృష్ణవేణి డిఆర్డీవో రామ్రెడ్డి జడ్పీసీఈవో వసంత ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ సిపిఓ ఇస్మాయిల్ డిఏఓ వినోద్ కుమార్ డిఈఓ రాము డిఎస్ఓ రోజారాణి మున్సిపల్ కమిషనర్ రజిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఏకే మన్సూర్ ఎతేష్యామ్ అలీ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు